ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని కార్యములు అనగా దేవుడు చేసే అద్భుత కార్యముల ద్వారా మనల్ని సంతృప్తిపరుస్తున్న దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి మనం ఉండాలి. అందుకనే ఈ కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లుగాను కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే రీతిలో మనకి అనేక రీతిలుగా ఈ ఆత్మీయస్పర్శ అనే కార్యక్రమం ద్వారానే కాకుండా అనేకమైన దైవికమైన కార్యక్రమాల ద్వారా దేవుని బోధను, దేవుని వాక్యాన్ని మనకు ప్రకటింపు చేస్తూ ఉన్నారు. ఈ దినం కూడా మనం ఈ టెక్నాలజీలో దేవుని మాటలు వినడానికి ఒక ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాడు. నిన్న దిన ముందు మనం విన్నాం, ఆరోగ్యము కావాలి మానవునికి కావాల్సిన అంటే 5 రకాలైన దీవెనలు కావాలి. ఏమిటంటే 1 ఆరోగ్యం కావాలి, 2 ఆయుష్ కావాలి, 3 ఆస్తి కావాలి, 4 ఆనందం కావాలి, 5 ఆశీర్వాదం కావాలి. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదంలో కానీ దేవుడిచ్చే దీవెనలో కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే దేవుడు దీవించబడాలన్నా, దేవుని చేత ఆశ్రయింపబడాలంటే మనము ఆరోగ్యము కొరకు మనం నిన్న దిన ముందు ధ్యానం చేసాం. ఏమిటంటే ఆయననే సేవిస్తే, ఆయన ఎందే భయభక్తులు కలిగి ఉంటే. ఇంకో మాట కూడా అంటాడు 2 రాజుల గ్రంథం 20:5 అంటాడు, ఇస్కే గురించి తెలియపరుస్తూ, నీ ప్రార్థన నాకు వినపడినది, నీవు కన్నీళ్లు విడిచుట సూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదని చెప్పిన మాట కూడా మనము ఆరోగ్యం గురించి తెలియపరుస్తున్నాం. అంటే మరణకరమైన వ్యాధి ఇస్కేకి వచ్చింది. మరణకరమైన వ్యాధి ఇస్కేకి వచ్చినప్పటికీ కూడా ఇస్కే అధైర్యపడలా, కానీ దేవుని ఎదుట మొరపెట్టాడట. మనం కూడా ఇస్కియా అంత భక్తి కలిగిన వారము కాదు, లేక బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలకు అనుకూలంగా జీవించిన వ్యక్తులము కాదు, లేక యేసుక్రీస్తుని మనం ఆయన నామాన్ని స్మరిస్తున్నప్పటికీ కూడా ఆయన ఎందుకు పరిపూర్ణమైన భక్తితో విశ్వాసంతో ఆయన వెంబడించే వారము కాదు. అయినా దేవుడు దయామయుడై ఉండి, కరుణామయుడండి, కృపామయుడై ఉండి తన కటాక్షం మన పట్ల చూపడానికి ఆయన చూసే దేని కొరకు ఎదురు చూస్తాడనంటే మనం పెట్టే మొర కొరకు ఎదురు చూస్తాడు. అంటే ప్రార్థన కొరకు, విజ్ఞాపన కొరకు ఎదురు చూస్తాడు. నా బిడ్డలు, నేనైతే పాపం నుంచి విడిపించాను, వారికి ఒక ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహింపు చేయనట్టుగా వారిని ఆశీర్వదించాను, ఈ జీవితాన్ని బట్టి నాకు మొర పెడతారా లేక నన్ను అడుగుతారా లేదా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. అలాగే ఇస్కా జీవితంలో కూడా అలాగే జరిగింది. ఆయన అంటున్న మాట, నీవు కన్నీళ్లు విడిచట సూచితని, నీ ప్రార్థన నేను అంగీకరి. ఎందుకు కన్నీళ్లు విడిచట ఇస్కే అంటే అతనికి మరణకరమైన రోగం వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది. దాని నుంచి తప్పించడానికి ఇస్కే చేసిన ప్రార్థన, నీ దృష్టికి నేను ఎలా జీవించానో, నీకు అనుకూలమైన జీవితాన్ని జీవించానో లేదో నీకు మాత్రమే తెలుసు అని కన్నీళ్లు విడుస్తూ, నేను యథార్థంగా నిన్ను ఆరాధించాను, నిన్నే సేవించాను, నిన్నే నీకే ప్రార్థించాను, నీకే మొరపెట్టాను, నీకే బలులు అర్పించాను, ఇవన్నీ నీకే నేను చేశాను, కనుక వాటిని జ్ఞాపకము చేసుకొని నాకు ఆరోగ్య ఆయుష్నిమని ప్రార్థన చేసిన విధానం ఇస్కే ద్వారా తెలుస్తున్నాం. కనుక 2వ మాటగా ఆయుష్ గురించి మనం ధ్యానించాలి. ఆయుష్ ఎప్పుడు వస్తుంది? ఆరోగ్య రావడానికి 3 విషయాలు మనం జ్ఞాపకం. 1, ఆయననే అంటే మనల్ని సృజించిన దేవుణ్ణే. ఎందుకు జీవించాలి ఆయన్ని అంటే ఆయన స్వరూపం, ఆయన రూపం మనలో ఉంది కాబట్టి, ఆయన రూపం మనలో ఉంది కాబట్టి మనం ఆయననే వెంబడించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన్నే ఆశ్రయించాలని. ఎప్పుడైతే ఆయన్నే సేవిస్తావు, ఆయన్ని ఆశ్రయిస్తుంటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎలా ఆరోగించాడు? ఎక్కడో ఉండి కాదు, ఆయన మనలోనికి, మన మధ్యలోనికి వచ్చి మనల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాడని మొదటి మాట. 2, ఆయన నామమును బట్టి భయభక్తులు కలిగి. ఏంటి ఆ నామం అంటే యేసుక్రీస్తు నామం. ఏమిటి ఆ నామం అంటే అన్ని నామముల కంటే పైనామం. లోకములో ఉన్న వాడి అన్ని నామాల కంటే పైనామం కలిగిన ఆ నామాన్ని బట్టి మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మనలోనికి వచ్చి, అంటే నీతి శివుడు మనలో ఉదయించి మన కాసిన ఆరోగ్యాన్ని ఇస్తాడని అన్నాం. 3, మనం అంటున్నాం ఆయన 2వ రాజు గ్రంథంలో ఇసుకేకు కూడా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడట. చేసింది వైద్యుల దగ్గరికి వెళ్ళా, ఆయన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఏ మనుషుల సహకారం తీసుకోవాలా, ఎవరి సలహాలు తీసుకోలేదు. కానీ ఆయన చేసింది ఏంటంటే, ఎక్కడ వైద్యశాల మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ హాస్పిటల్ ఇస్తారు, ఏ డాక్టర్ ఉన్నాడని ఎంక్వైరీ చేయలా, లేకపోతే వారు ఉన్నా ఆ డాక్టర్ ఊర్లో ఉన్నాడా లేదని కూడా ఎంక్వైరీ చేయలా. ఆయన చేసింది ఎవరిని ఎంక్వైరీ చేశాడంటే, తనను సృజించి, తనను సృష్టించి, నిర్మించి, దేనికి పనికిరాని ఆయన జీవితానికి ఒక ఉన్నతమైన రాజరికాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నాడా లేదని ఎరిగాడు, ఉన్నాడని నమ్మాడు, ఆయనకు మొరపెట్టాడు. మొరపెట్టిన విధానం ఎలా మొరపెట్టి కన్నీళ్లు విడుచుచు అన్నమాట చూస్తున్నాం. ఎందుకు కన్నీళ్లు విడిచాడు? పాపం చేశాను కాదు సుమా. ఇసుకే కన్నీటికి మన కన్నీటికి చాలా తేడు. మనమేమో పాపము చేసి దురాశల చేత ఏడబడిన వారమైండి,
మనం కొట్టుమిట్టాడుతూ వాటి నుంచి విడుదల కొరకు కన్నీరు కారుస్తుంటాం. కానీ ఇస్కియా తన భక్తిని బట్టి, తన యథాజతని బట్టి కన్నీరు కార్చాడు. ప్రతిమలు ఆడుకున్నాడు, అయ్యా నేను నీ దృష్టికి ఎలా ఉన్నానో నీకే తెలుసు అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన విన్నాడు. ఆయన బాగు చేయటానికి ఇష్టపడ్డాడు. బాగు చేయటమే కాకుండా 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకి ఇచ్చినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోవచ్చు. రెండో మాటగా ఆయుష్. ఆయుష్ దేని బట్టి కలుగుద్ది, ఎలా వస్తుంది? అది మనుషులు ఇచ్చేదా, తల్లిదండ్రులు ఇచ్చేదా, అత్తమామలు ఇచ్చేదా, లేక స్నేహితులు ఇచ్చేదా, రక్త సంబంధికులు ఇచ్చేదా, లేక మనం వెంబడిస్తున్న రాజకీయ నాయకులు ఇస్తారు? ఎవరిస్తారు మనకు ఆయుష్? అంటే మనల్ని పోషిస్తున్న ఆ దేవుడే మనకు ఆయుష్ ఇచ్చేది. ఏ దేవుడైతే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడో ఆయనే మనకు ఆయుష్ను కూడా ఇస్తాడు. ఈ ఆయుష్ దేని బట్టి కలుగుద్దనంటే సామెత గ్రంథం 10:27 ఒక మాట ఉందా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము. ఇదండి దీర్ఘాయుష్యులుగా మనం జీవించాలంటే, ఆయుష్ కలిగి జీవించాలంటే మనం రాజకీయ నాయకుల పట్ల భయభక్తులు కాదు, లేక లోక సంబంధమైన మనుషుల పట్ల భయభక్తి, ధనం ఉన్న వారి పట్ల లేక అధికారం ఉన్న వారి పట్ల భయభక్తులు కాదు. నిన్ను సృజించి నిన్ను సృష్టించి నువ్వు అడగకముందే సమస్త మెరుడు చేత సంతృప్తి పరుస్తున్న ఆ దేవాది దేవుని యొక్క నామాన్ని బట్టి నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే, ఎవరు ఆ నామం ఎవరిదనంటే ప్రభు అయిన యేసుక్రీస్తునామం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే అని అన్నాడు. కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అని జ్ఞానేన సొలొమోను మహారాజు ఇలా చెప్తుంటే, రెండోది యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు. యోబు గ్రంథంలో 42:16 అక్కడ అంటున్నమాట, ఒక్కసారి చదువుదాం. ఏమంటాడనంటే, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండి వృద్ధుడై, అంటే శ్రమలు అనుభవించిన తర్వాత, బాధలు అనుభవించిన తర్వాత. ఎందుకనగా శ్రమలు ఎందుకు వస్తాయంటే సువర్ణముగా మార్చడానికి. నువ్వు ఎందుకు నల్లగొట్టబడుతున్నావు శ్రమల ద్వారా, బాధల ద్వారా, దుఃఖం ద్వారా ఎందుకు నల్లగొట్టబడుతున్నావు? నువ్వు సువర్ణంగా మార్చబడాలి. సువర్ణముగా మార్చబడటం అంటేనే ఆయుష్ కలిగి ఉండటం, ఆరోగ్యము కలిగి ఉండటం. శ్రమలు వచ్చినప్పుడు యోబు వలె తప్పిపోయేవారు, యోబు వలె విశ్వాసము దేవుని మీదే ఆధారపడాలి, దేవుని అందరి నమ్మకం ఉంచాలి. దేవు అన్న మాట మనందరికి తెలుసు, అది గొప్ప మాటగా మనం ఏమిటి అంటాడంటే, మనము మేలే అనుభవించదగదమా, కీడు అనుభవించదగమా అని అన్న మాట చూస్తున్నాం. ఎందుకని ఆ మాట అనగలిగాడంటే, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయన ఆరోగ్యాన్ని తీసుకున్నాడు. ఆయన ఆస్తిని ఇచ్చాడు, ఆయన ఆస్తిని తీసుకున్నాడు. ఆయన సంతానాన్ని ఇచ్చాడు, ఆయన సంతానాన్ని తీసుకు, ఆయన భార్యని ఇచ్చాడు, భార్యను తొలగించిన వాడు కూడా ఆయన అని పరిపూర్ణంగా నమ్మాడు. నమ్మి విశ్వాసంతో దేని మీద ఆధారపడ్డాడు. కనుకనే పోల్కొట్టుకు అన్ని కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందగలగటమే కాకుండా ఆయుష్ను కూడా పొందిన వ్యక్తిగా యోగు భక్తుడు ఉన్నట్టుగా మనం చూస్తాం. శ్రమల వలన ఆరోగ్యాన్ని పొందుతాం. ఎప్పుడు పొందుతామంటే యెహోవా నామం బట్టి భయభక్తులు కలిగి, యెహోవా నామం బట్టి ప్రార్థించే వారిగా ఉంటూ, యెహోవా నామం యెహోవానే సేవించగలనట్టుగా ఈ లోకంలో జీవిస్తే ఆరోగ్యముతో పాటు ఆయుష్ కూడా ఇస్తాడని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోసాడు. ఇంకా ఆయుష్ గురించి 21:4 కూడా ఒక మాట అంటున్నాడు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు. అడగాలి, ఆయుష్ నిమ్మని అడిగాడట. ఎందుకు అడిగాడు అంటే 1 యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించుతున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఆయన నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచున్నావు. ఆయుష్ నిమ్మని అడగా అతడు అడిగిన వరమడుగగా నీవు దాన్ని అతనికి దయ అనుగ్రహించున్నావు, సదాకాలము నేర్చి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవుని యొక్క వాక్యములో అంటే దీర్ఘాయువు కావాలంటే మనం ఆయన అడగాలి. అడగటానికి దేవుడు మనకేమన్నా ఇచ్చాడా శక్తి అంటే రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, లేక ఆయన నామము మనం బాప్తిస్మని బట్టి రక్షణ పొందకపోయినా నోటితో ఒప్పుకున్నావు, నా యేసయ్య నా కొరకు వచ్చాడు, నా యేసయ్య నా కొరకు మరణించాడు, నా యేసయ్య నా కొరకు కలవల్లో తన శ్రమను అనుభవించిన వ్యక్తిగా ఉండి, నా కొరకు నల్లగొట్టబడిన వ్యక్తిగా ఉండి, నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడని నోటితో ఒప్పుకున్నావు, అదే రక్షణ పొందిన అనుభవం. నీవు నీ యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపడం పొందడు,
అనే లేఖన భాగం చెప్పిన మాట చూస్తున్నాం. ఇక్కడ రాజు నీ నామం బట్టి, నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. ఎప్పుడైతే రక్షణ బట్టి మనం హర్షించడం అంటే ఆనందించడం, సంతోషానికి మించిన ఆనందం అన్నమాట, ఆనందానికి మించిన ఆ సంతోషము అక్కడ కనపడుతుంది. దాన్ని బట్టి సంతోషించాడు, హర్షించి హర్షించి ఏమన్నాడంటే అతను మానక ప్రార్థన చేశాడంట. రక్షణ పొందిన వ్యక్తి ఏం చేయాలి అని అంటే మొదటగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మానక అందుకని అంటాడు, అతని మనోభిష్టం నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవు నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. అంటే ఈయన మానక అంగీకరించాడు, ఈయన మానక ప్రార్థన చేస్తున్నట్టే కదా. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేయటం కాదు, 24 గంటలు కూడా సమయం దొరికినప్పటిలో దేవునికి మొరపెట్టిన వ్యక్తిగా దావీదు భక్తుడు ఉన్నాడు. దావీదు యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గొప్ప నమ్మకంతో ఆయన వెంబడించాడే తప్ప అపనమ్మకం ఎప్పుడు కలిగలేదు. ఇటువంటి శ్రమ వచ్చినా, శత్రు సైన్యం అతను తరుముచున్నా, అనేక రకాల ప్రణాళిక ద్వారా ఆయన చుట్టూ సైన్యము సమకూర్చబడినప్పటికీ కూడా దావీదు భక్తుడు భయపడాల. కారణం ఏమిటంటే రక్షణ బట్టి హర్షించడం. దేవుడిచ్చే రక్షణ ఎంతో ఉన్నతమైన సత్యాన్ని దావీదు భక్తుడు ఎరిగి అక్కడ హర్షించున్నట్టుగా చెప్తున్నాడు. హర్షించిన వ్యక్తి నాకు దేవుడు రక్షించాడు కదా అని ఊరుకోవాల. ఆయన మానక ప్రార్థన చేస్తున్నాడట. ఎందుకనంటే ప్రార్థనలు మానక ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు చేసే ప్రార్థనలు ఆయన మానకైన దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగిన వాడే ఉండి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో అప్పుడు అంటున్నాడు ఆయుష్ నిమ్మని అతడు నిన్నాడు. అడగడం అంటే ప్రార్థన చేయటమే. ఏమేమి అడిగాడు అక్కడ? శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచున్నావు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. ఎంత గొప్ప లేఖన భాగాన్ని మనకి దేవుడు అనుగ్రహింపు చేస్తున్నాడు. ఒకసారి నాకు ఎప్పుడు ఇచ్చాడు వాక్యాన్ని, కానీ వాక్యాన్ని విన్నప్పటికీ కూడా వచనాలు ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడో ఎంతోమంది సేవకులు చెప్పుడు వినుంటారు, కానీ ఈ నూతన సంవత్సరంలో మనం ఆరోగ్యవంతులుగా ఆయుష్ కలిగి జీవించడానికి మరొకసారి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆయన ప్రేమమైన దేవుడు, ఆయన ఆశీర్వాదములకు కారకుడైన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు తప్ప మనల్ని శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు. మనల్ని దీవించి మనం ఘనమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం చూసి ఆనందించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకోవడం తప్ప, మనం నలిగిపోతున్నప్పుడు లేక శిక్ష అనుభవిస్తున్నప్పుడు లేక బలహీనులుగా అనారోగ్యంతో లేక ఆయుష్ లేక అనేక రకమైన కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు చూసి ఆనందించడానికి వచ్చే దేవుడు కాదే. మనము ఆనందించగినట్టుగా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ రక్షణను బట్టి దావీదు హర్షించి ఊరుకోకుండా ప్రార్థన చేశాడు. కనుకనే ఆయనకు ఆయుష్ని మనం అడిగాడట. ఏమని? ఆయుష్ని మనం అడిగితే అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నీవు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. దేవుడు రక్షిస్తే ఆ వ్యక్తికి, రక్షింపబడిన వ్యక్తికి మహిమ కలుగుతాడ. నిజమే కదా, దావీదుకి ఎంత గొప్ప పేరు వచ్చింది లోకంలో, దావీదు భక్తుడికి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడంటే, కానీ దానికి కారణం ఏమిటంటే అతను రాజుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు రక్షిస్తాడన్న గొప్ప నమ్మకము కలిగి దాన్ని బట్టి ఆనందించాడు. ఆనందించి ఆయన ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించాడు, మొరలు పెట్టాడు, విజ్ఞాపన చేశాడు. కారణం, నా దేవుని యొక్క మహిమ నేను ఎరుగుతున్నాను అన్న సత్యాన్ని గ్రహించాడు. ఆయన ఎరిగి ఉన్నాడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని. దావీదు భక్తుడు ఎరిగిన వాడు అండి, అడుగుతున్నాడు నాకు ఆయుష్నిమ్మని అడిగాడు. ఎంత గొప్ప దైన్యం కదా. అంటే ఎంత భక్తితో భయముతో దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, ఎంత భక్తి భయభక్తులు కలిగిన వాడే ఆయననే సేవిస్తూ ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన పట్ల దేవుడు చేసిన కార్యాలు మనకు తెలుసు. అంటే సింహములను సైతం ఎదిరించగలిగిన శక్తి, ఎలుగుబడిని సైతం ఎదిరించగలిగిన శక్తి, అదే రీతిలో 6 అడుగుల 6 అంగుళాలు ఉన్న కొలియాతును చంపడానికి పొందిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందనంటే తను నమ్ముకున్న దేవుడే అనలే. తనే ఆ యెహోవానే సేవించుచు ఆరాధిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఈ లోకంలో జీవించాడు. కనుకనే ఆయనకు గొప్ప శక్తిని ధైర్యాన్ని ఆ ధైర్యంతో అడుగుతున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని చెప్తూ కింద అంటాడు 4వచనంలో, అతని ఆయుష్ నిమ్మని అతను నిన్ను అడగగా వరం అడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలం నిలిచి దీర్ఘాయువుని దయచేసి ఉన్నావు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాడు. నేను దినమందు ఆరోగ్యం గురించి మనం విన్నాం, ఈ దినము ఆయుష్ గురించి వింటున్నాం. ఆయుష్ ఎవరిస్తారు అంటే మనుషుల వల్ల, ఏ మానవుల వల్ల. ఎంత గొప్ప వైద్యులైనా సరే మనకు ఆయుష్నిచ్చే ధైర్యం కానీ ఆయుష్నిచ్చే శక్తి కానీ
వారికి లేదు. మనకు ఆయుష్నిచ్చేది ఎవరంటే, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరంటే, నీవు నేను ఆరాధిస్తున్న అన్ని నామం కంటే పైన మన యేసుక్రీస్తు నామం బట్టి మనం పొందగలం. మన మధ్యలో సంచారం చేస్తున్న పరిశుద్ధాత్మ దైవుని యొక్క ఉన్నతమైన శక్తిని బట్టే మన ఆరోగ్యాన్ని పొందగలం. ఆ ఆరోగ్యాన్ని పొందటానికి, ఆయుష్ని పొందటానికి మనము ఆయన ఇచ్చే రక్షణ బట్టి ఆనందిస్తూ హర్షిస్తూ ఆయనకు మొరలు పెట్టేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలని లేఖన మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అదే రీతిలో మా ఆయుష్ మరొక కారణం కూడా ఇదే కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన 16వ వచనాన్ని చదువుదాం. అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతని గొప్ప చేసే గొప్ప నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను. మరలా అక్కడ 21వ కీర్తన రాయబడిన మాటలు మరలా ఇక్కడ మనకి ఎత్తి చూపిస్తున్నాడు. రక్షణ అతనికి చూపించదను, చూపించాడు దేవుడు, చూపించాడు కనుక ధైర్యంగా అడిగాడు. ఆ రక్షణ అనుభవించాడు దావీదు భక్తుడు. ఆ రక్షణ అనుభవించగల కారణమంటే నన్ను రక్షించే దేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నిత్యము నాకు తోడై ఉన్నాడు అన్న సత్యాన్ని ఎరిగిన దేవుడు, ఎరిగిన భక్తుడై ఉండి ఆయనకి నిత్యము మొరపెట్టేవాడు. అదేవిధంగా అతను నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏమడిగాడు దావీదంటే ఆయుష్ని మన అడిగాడు, వెంటనే ఆయుష్ని అనుగ్రహించాడు. ఇక్కడ కూడా శ్రమలలో నేను అతనికి తోడయ్యాడు. ఎప్పుడు తోడై ఉంటాడంటే మొరపెట్టుచున్నప్పుడు. నీకు శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమను మనుషుల సహకారంతో నువ్వు తప్పించబడాలనుకున్నా అది లేకుండా చేసుకోవాలంటే అది కుదరని పనే. నీకు పూర్తిగా శ్రమ రాకుండా ఉండాలంటే దేవుని మీద ఆధారపడేవారు, దేవునికి మొరపెట్టి విధానాన్ని అంటే ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించేవారు ఉండగలిగితే నీకు ఆరోగ్యం ఇస్తాడన్న సత్యాన్ని, ఆయుష్ని ఇస్తాడన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు. శ్రమలలో అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను. గొప్ప దేవుడు, ఎంత మాటలు, ధైర్యాన్ని పరిచే మాటలు దావీదు భక్తుల ద్వారా మనతో చెప్పి తెలియపరుస్తున్నమాట. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనం అన్యుల కంటే జ్ఞానవంతుల వల్ల జీవించాలి అని అంటే మనము దేవుని వాక్యపు సత్యాన్ని గ్రహించాలి. దేవుని వాక్యపు యేసుక్రీస్తుని గురించి జ్ఞానాన్ని మనం సంపాద అంటే యేసుక్రీస్తుని గురించి జ్ఞానం అంటే దేవుని వాక్యం అన్న అంటే ఆయనే వాక్యమే ఉన్నాడు, వాక్యమే ఆయనై ఉన్నాడు. కనుక ఆయన వాక్యాన్ని మనం చదువుతూ వింటూ ధ్యానిస్తూ భక్షిస్తూ దాని గురించి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నంత వరకు కూడా మనము ఏం జరుగుద్ది అంటే శ్రమలు, అధైర్యము, విధేయత, అవిశ్వాసంతో ఉన్నాం. ఆయన గురించి ఆ సమాధానం లేక ఆయన గురించి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగితే ఆయన అడగటానికి ఇష్టపడేవారు, అడిగితే ఇచ్చే దేవుడే. అందుకని అడగాలంటే ఏం చేయాలి? ముందు ప్రేమించాలి. అందుకని అక్కడ అంటాడు 14 అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచను. దేవుని ఆయన ద్వారా మనం ఘనత సంపాదించుకోవాలన్నా లేక ఆయన ద్వారా అనేకమైన కష్ట నష్టాలు తప్పించబడేవారికి ఉండాలంటే మనం ఆయన్ని ప్రేమించడమే కాకుండా ఆయన నామాన్ని ఎరిగి ఆయన ఇచ్చే రక్షణ అనుభవిస్తూ ఆయనకు మొరపెట్టేవారికి ఉంటే ఆయన మనకు తోడై ఉండి మనకు దీర్ఘాయుషును ఇస్తాడు అని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అదే రీతిలో ఇంకో మాట కూడా చూద్దాం. ఇదే 92వ దావీదు కీర్తన 15 వచనం అంటాడు. ఏమిటది? వారు ముసలితనం ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా అంటారు. అంటే వారు ఇంకా ఎవరు వారు అని అంటే లేఖన భాగం చెప్తున్నారు, వారు ఈ ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగాను. అంటే చిగురు అంటే ఆయుష్, వారికి దినదినం ఆయుష్ పెరుగుతారు. ఎప్పుడు ఎవరికి అనంటే ఎటువంటి వారికంటే 13వ వచనం, యెహోవా మందిరంలో నాటబడిన వారై, అంటే యెహోవా సన్నిధిలో సభ్యత్వాన్ని కలిగిన వారై ఉంది. ఏం చేయాలట? వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. వారు వర్ధిల్లాలంటే దేవుని దగ్గరికే రావాలి, దేవుని సన్నిధికి. ఎందుకని? ఆ దేవుని సన్నిధిలో ఎవరు ఉన్నారంటే ఆయన విశ్రాంతి స్థానంగా చేసుకున్నాడు, ఆయన నివాసయోగ్యముగా మందిరాన్ని నిర్మించుకున్నాడు. కనుక ఆ మందిరంలో మనం చేరగలిగితే, ఎందుకంటే మందిరములో మనం నాటబడిన వారమై ఉంటే 4-5 మందిరాలు కాదు, ఒక్క మందిరం. మొదటగా నువ్వు ఏ మందిరంలో దేవుని నమ్మావో, ఏ మందిరము నీ కొరకు మందిర సభ్యులు నీ కొరకు ప్రార్థించే వారు ఉన్నారో, ఏ సేవ ఆ మందిరంలో ఒక సేవకుల ద్వారా ఏ సేవకులతో నువ్వు రక్షణ పొందావో ఆ మందిరానికి నువ్వు వెళ్ళగలిగితే, నాటబడిన వాడవై ఆ మందిరానికి వెళ్తే ఆ దేవుని ఆవరణము వల్ల నువ్వు వర్ధిల్లుతావు అంట.
ఎందుకంటే ఆ ఆవరణలో ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు నీతిమంతులు ఉన్నారు వారు చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించి నిన్ను వర్ధిల్లా చేసే రీతిలో ఆయన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు. అందుకని అంటాడు అక్కడ 14 నాకు ఆశ్రయదుర్గమనే యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనం లేదనియో ప్రసిద్ధి చేయుటకాయ. రక్షణ పొందాం, విశ్వాసం దేవుని వెంబడిస్తున్నాం, ఆయన మందిరం ఇచ్చారు, అనేక రకాలైన అధికారాన్ని కలిగిన వారి వల్ల చూపిస్తున్నాం. కానీ ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయలేకపోవటం, మనం ముసలితన మందు మంచి సారాన్ని కలిగి జీవించలేకపోతున్నాం, లేక చిగురు పెట్టి అనుభవాన్ని కలిగి జీవించలేకపోతున్నాం అంటే ఆయన ప్రసిద్ధుడు అని మనం ప్రకటించలేకపోతున్నాం. అక్కడ అంటాడు ఆయన ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయటం. ఆయన పైన అంటాడు నాకు ఆశ దొరకమని యెహోవా యథార్థవంతుడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడే ఉన్నాడు. కనుక నమ్మదగిన దేవుడైన ఆయన యథార్థవంతుడు, మాట తప్పని వాడు. ఆ మాట తప్పని దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఏం చేయాలంటే ఆయన గురించి ఆయనలో ఏ చెడుతనము లేదు, ఏ పాపము లేదని మనం ప్రసిద్ధి చేయడం, ప్రకటించాలి, ప్రచురించాలి. అలా ప్రచురించగలుగుతూ ఉంటే మనము ఆయన గురి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన యథార్థతను గురించి, ఆయన జీవించిన జీవిత విధానము గురించి మనం అనేకులకు ప్రచురించగలిగితే ఆయన అంటాడు వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచుందరు సారము కలిగి పచ్చగా. మనందరూ తెలుసు పితరులు, పితరుల కాలంలో జీవించిన వారు అనగా మనకు ముందు తరాలు ఉన్నవారు, అంటే క్రైస్తవులుగా మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారి యొక్క జీవిత విధాన్ని మనం పరిశీలన చేస్తే వారు అనేక సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 105 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఆరోగ్యవంతులకు జీవించిన విధానం మనం చూస్తున్నాం. ఎందుకని వారు అలా జీవించారంటే వారు చేసింది ఒకటే. ఏమిటది? వారు అన్నమాట అక్కడ అంటారు యెహోవా మందిరంలో నాటబడ్డారు. బ్రిటిష్ వారు, మిషనరీస్ వచ్చి మందిరాన్ని నిర్మించారు, ఆ మందిరంలో సభ్యులుగా చేర్చబడ్డారు, ఆ మందిరం చేరి దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని సేవిస్తున్నారు, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మారు, విశ్వసించారు. విశ్వసించి లోక సంబంధమైన ఆచారపూర్వకం అన్నింటినీ వారు మర్చిపోయి వారిని విడిచిపెట్టి నీతిమంతులకు జీవించే ప్రయత్నాలు చేశారు. అంటే ప్రార్థించే రీతిలో, ప్రార్థనా పరులుగా జీవించే రీతిలో వారు జీవించడం ప్రారంభించారు. అలా జీవించారు కనుకనే వర్ధిల్లారు. వర్ధిల్లటం అంటే ఏమిటంటే 50 రూపాయల జీతంతో, ఆ రోజుల్లో ఇంకా తక్కువ, 10 రూపాయలు, 4 రూపాయలు, 2 రూపాయల జీతంతో 10 మంది, 15 మంది, 20 మంది పిల్లల్ని పోషించడమే కాకుండా వారి స్కూల్ ఫీజులు, వాళ్ళ బట్టలు, అనేక పండగ ఖర్చులు, ఇంటికి వచ్చిపోయే వారికి అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నవారు. దానికి కారణం ఏమిటంటే వర్ధిల్లటం అంటే అదే కారణం. మందిరంలో నాటబడ్డారు వారు, మందిరంలో వారి హృదయాన్ని దేవునికి సమర్పించారు, మందిరంలో జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడారు. ఏ సమస్య వచ్చినా మందిరంలో చేరి దేవునికి, ఎందుకనక ఆ మందిరంలో వారు నమ్మిన దేవుడు ఉన్నాడని వారు నమ్మారు. మనం కూడా మందిరానికి వెళ్తుంటాం. ఎందుకు వెళ్తాం అనంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడు, ఈ ఆలోచనతో వెళ్తాం తప్ప అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ సంచారం చేస్తున్న గొప్ప నమ్మకము మనలో లేకపోవటం వల్ల మనం ప్రసిద్ధి చెందలేకపోతున్నాం, మనం వర్ధిల్లలేకపోతున్నాం. వర్ధిల్లే వారు ఉండాలంటే మనము ఆయన మందిరంలో నాటబడినవారు. నాటబడ్డం అంటే పెరికింపబడేవారుగా కాదు, ఇక్కడ నాటబడి ఇక్కడ సమస్య వస్తే ఇంకో దగ్గర నాటబడి, ఇంకో సమస్య ఇంకో దగ్గర నాటబడి జీవితం కాదు కావాల్సింది. ఒక దగ్గర నాటబడ్డావంటే అక్కడే రాణుగా నువ్వు చిత్తపడాలి. నువ్వు లేత కొమ్మగా నాటబడ్డావా లేక ఒక ఇత్తనముగా నాటబడ్డావా, అక్కడే రాణుగా నువ్వు సిద్ధపడి అనేక బ్రాంచీలు కొమ్మలుగా లేక బ్రాంచీలుగా నువ్వు సిద్ధపరిచేవాడిగా, దాన్ని అభివృద్ధి చేసేవాడిగా నువ్వు ఉండగలిగితే దేవుని నేను ఆవరణంలోనే ఈ నీ వ్యక్తిగతమైన జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడని, వర్ధిల్లుచున్న నీవు ఆశ్రయదుర్గం అనే యెహోవా యథార్థవంతుడని, ఆయన ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయటకాయ. వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందరు సారము కలిగి పచ్చగా. మనం ప్రసిద్ధి చేయడానికి, ప్రకటించడానికి ఇష్టపడలేక మనము కూర్చుంటున్నాము కనుకనే మన ఆరోగ్యము క్షీణిస్తుంది, ఆయుష్ తగ్గిపోతుంది. నాకెందుకులే అని మనం మామూలుగా కూర్చుంటున్నాం, ఏదో జరిగిపోతుంది లేదా జరగని అన్న ఆలోచనతో మనం కూర్చున్నాం కనుకనే మనం ఆరోగ్యవంతులకు జీవించలేకపోతున్నాం. సత్యాన్ని ఈ లేఖనము ద్వారా మనం గమనించి ఆయుష్ పొందడానికి దేవుడు మన పట్టు చూపించే కృప ఒక ఉన్నతమైనది. 2022 సంవత్సరంలో ఆరోగ్యం కొరకు ఏం చేయాలో విన్నాం, ఆయుష్ కొరకు ఏం చేయాలో మనం విన్నాం. ఈ మాటలు మనం పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి ఆ విధంగా జీవించుటకు ప్రయత్నపూర్వకంగా సహకరిస్తూ లేక ప్రయత్నాలు చేస్తూ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా అయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో
ఎవరు నువ్వు లోకంలో ఉన్న వైద్యుల కంటే పరమ వైద్యులు నీవే. నీ మందిరంలో సభ్యత్వాన్ని అనుగ్రహింప చేసిన వాడు నీవే. కనుక మందిరంలో నీవు ఉన్నావు, వైద్యుడిగా నీవు ఉన్నావు. నాకు ఆరోగ్యం కావాలా, నువ్వు మందిరంలో వైద్యుడిగా ఉన్నావని సత్యాన్ని నమ్మి నీ దగ్గరకు వచ్చేవారు ఉన్నారు. రెండోది, సమస్య వచ్చిందా పరిష్కరించడానికి మధ్యవర్తిగా ఏసయ్య ఉన్నాడు, అక్కడ ఉన్నాడని ఆ సమస్య పరిష్కారం కోసం నీ దగ్గరకు వచ్చేవారుగా ఉండాలి. నెమ్మది లేదా, శాంతి లేదా, లేక ఏది సహకారం లేక కొట్టుమిట్టాడుతున్నావా, ఏది కావాలన్నా దేవుని మందిరంలో నువ్వు నాటబడిన వారై దేవుని మందిరం చేరి ఆయన మొరపెట్టిన కలిగిన వాడు ఉంటే నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, లోక సమయం ప్రతి అవసరధనం ఇచ్చి నిన్ను బలవంతులుగా, నిన్ను యథార్థవంతుడిగా, ఆయన సారము కలిగి జీవించి అనుభవం నిన్ను తేగలడని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కానీ దేవుని మాటలు కింద మనం 5 విషయాలు మనం అనుకున్నాం. ఏమిటి 5 విషయాలు? మానవుడికి కావాల్సింది 5 విషయాలు. 1, ఆరోగ్యం. 2, ఆయుష్. 3, ఆస్తి. 4, ఆనందం. 5, ఆశీర్వాదం. ఈ 2 రోజులు నిన్న ఆరోగ్యం గురించి విన్నాం, ఈరోజు ఆయుష్ గురించి మనం విన్నాం. ఆరోగ్యం పొందాలంటే ఏం చేయాలో నిన్న విన్నాం, ఏం చేయలేకపోతున్నామో కూడా మనం విన్నాం. ఈరోజు ఆయుష్ కొరకు ఏం చేయాలో విన్నాం, ఏం చేయలేకపోతున్నామో విన్నాం. కనుక మనం ఏం చేస్తే ఆయుష్ పొందగలమో అది చేద్దాం, ఏం చేస్తే ఆరోగ్యాన్ని పొందగలమో అది చేద్దాం. దేవుడి నుంచి ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆయుష్తో గొప్ప ఆరోగ్యంతో జీవించగలట్టుగా దేవుడు తన ఆత్మ ప్రేరణ ద్వారా మన నడిపించి పోషించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరంలో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.